ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆలోచనలు, అభిరుచులు ఉంటాయి. కొంతమంది తమ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు, మరికొంతమంది తమ ఆలోచనలను కళారూపాలలో తెలియజేస్తారు. ఇంకొందరు తమ మనసులో భావాలను కళ్లకు కట్టినట్టు చిత్రాలను గీసి వ్యక్తపరుస్తారు. అలాంటి ఎగ్జిబిషనే విశాఖ రామకృష్ణ బీచ్ సమీపంలో ఉన్న జీవీఎంసీ మ్యూజియంలో కొలువుదీరింది. విశాఖ జీవీఎంసీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సోలా ఆర్ట్ ఎగ్జిబిషన్ కళాప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రఖ్యాత కళాకారుల కుంచె నుంచి జాలువారిన కళారూపాలు ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నాయి. ఒక్కో పెయింటింగ్ ఒక్కో అర్థం వచ్చేలా అద్భుతంగా వేశారు కళాకారులు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను నిరసిస్తూ వేసిన పెయింటింగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పచ్చదనం అంతరించిపోతుండటంతో అడవి జంతువులు పడుతున్న ఇబ్బందులు, ఉబ్బెత్తున ఎగిసిపడే సముద్రపు కెరటాలు, ట్రాఫిక్ జామ్ సమయంలో పాదాచారుల నిర్లక్ష్యం వంటి చిత్రాలు కళాప్రియులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు నేచర్ ఎలా సఫర్ అవుతుంది ప్రతిదీ మనకు అనిపిస్తుంది. ఈవెన్ పల్లెటూరు వాతావరణం కూడా తెచ్చారు. అప్పట్లో ఉండేది, అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పట్లో ఎలా ఉంది, ఎంత మార్పు చేరుకూరింది అని మనం తెలుసుకోవచ్చు. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉంది. ఒక స్టూడెంట్ వస్తే తనకి తెలియవలసినవి చాలా ఉన్నాయి అని ఈ పెయింటింగ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పెయింటింగ్స్ పెట్టారు, అంటే చాలా పురాతన కాలంలో స్కల్ప్చర్స్ని పెయింట్ చేశారు, ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి, అండ్ ఈవెన్ 3D గ్రాఫిక్స్ టైప్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో చాలా బాగా పెట్టారు అనిపిస్తుంది, చాలా బాగున్నాయి పెయింటింగ్స్. చూడటానికి రంగుల చిత్రాలే అయినా అందులోని భావాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. విభిన్నమైన సంస్కృతి సంప్రదాయాలు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.